ఎమోషనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఏదే కానీ మనకి ఇంట్లో ఫెస్టివల్స్ కానీ ఇంకేదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులు వేయడం మానవాయితీగా వస్తుందండి. సో అప్పుడు ఏమవుతుంది, మనం కలర్ రంగోలీస్ వెళ్ళి మార్కెట్లోకి కొనుక్కోవాలి అని అంటే చాలా కాస్ట్ పడుతున్నాయి. జస్ట్ ఇంత చిన్న చిన్న ప్యాకెట్స్ వేసి 5 రూపీస్ కానీ ఇంత చిన్న గ్లాసెస్ 10 రూపీస్కి 15 రూపీస్కి ఇష్టం ఉన్నట్టుగా అమ్మేస్తున్నారు. సో అలా కాకుండా జస్ట్ 7 రూపీస్లోనే 1/2 కేజీ కలర్ రంగోలీ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఇవాళ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిందల్లా ఏం లేదండి, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటే చాలు. ఏమి, వైట్ ముగ్గు అండ్ ఇది వాటర్ కలర్స్ అండి. ఈ వాటర్ కలర్స్ అనేది మనకు మార్కెట్లో 10 రూపీస్కి దొరుకుతుంది. 10 రూపీస్ అంటే ఇందులో మొత్తము 6 కలర్స్ ఉంటాయి. సో మనకి 2 రూపాయల కింద తక్కువగానే పడుద్ది ఒక్కొక్క కలర్ ఇది, అవునా? ఈ కలర్స్ని ఉపయోగించి ఈరోజు మనం కలర్ రంగులని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. జస్ట్ ఓపిక ఉండి మనం ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మనం ఎన్నో కలర్లను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రేపు మనకు రంగోలీ వేసేది ఉన్నది అని అంటే ఈరోజు మనం కలర్లు రంగోలీ తయారు చేసి ఆరబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా కలర్ రంగోలీ తయారైపోతాయి. ఇప్పుడు నేను మీకు ఇవి చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్కి సెంటర్లో ఒకటి లైన్ అనేది తొని మనకి ఇవి అటాచ్ అవుతాయి కదా. సో ఇవన్నింటిని మనము ఫస్ట్ కట్ చేసి ఇలా అన్ని కట్ చేసి విడగొట్టుకోవాలండి ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇవి నేను కలర్స్ అన్నీ సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ని మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వాటర్ ఉంటుంది కదా అండి, నేను కొన్ని వాటర్ పెట్టుకుంటాను. ఈ వాటర్లో జస్ట్ 1/2 స్పూన్ ఆఫ్ వాటర్ వేసి క్యాప్ పెట్టేయండి. క్యాప్ పెట్టేసి చక్కగా షేక్ చేసుకోండి, ఓకేనా? ఇలా షేక్ చేసి పక్కన పెట్టేసి ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో వైట్ది ముగ్గు వేయండి. వైట్ ముగ్గు వేసి ఇది ఏదైతే మనం కలర్ వాటర్ పోసి కలిపి పెట్టుకున్నామో దీంట్లో చక్కగా మళ్ళీ వాటర్ వేసి ఇందులో అన్ని కలుపుకున్నా వేసుకున్నాం కదండి ఈ కలర్ని, దీన్ని చక్కగా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఒక కలర్తోని నేను ఇక్కడ మీకు లైట్ బ్లూ కలర్ నేను చేసుకున్నానండి. నాకు లైట్ బ్లూ కలర్ అవసరము, సో అందుకని నేను లైట్ బ్లూ చేసుకున్నాను. ఒకవేళ కనుక మీకు ఇది డార్క్గా రావాలంటే ఫస్ట్ కొంచెమే ముగ్గు తీసుకోండి, అంటే 1/2 ద ముగ్గు తీసేసుకొని ఇది కలర్ వేసుకుంటూ పోండి. అండ్ ఇది నా దగ్గర ఏదైతే ఉందో 1/2 ఉంటుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు ప్రీవియస్లో కలర్ మిక్సింగ్స్ ఎలా అన్నప్పుడు దాంట్లో నేను కలర్స్ వాడాను. సో అదే కలర్స్తో మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను కదా, కాబట్టి నాకు దగ్గర 1/2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో 1/2 కలర్తో నేను ఇక్కడ లైట్ స్కై బ్లూ కలర్ లాగా చేసుకున్నాను. మీరు ఒకవేళ ఫుల్ బాటిల్ ఉపయోగిస్తే డార్క్ బ్లూ వచ్చేస్తుంది, ఓకేనండి? ఈ రకంగా మనం చేసినప్పుడు ఇది పచ్చిపచ్చిగా ఇలా ముద్దలాగా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒకటి న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్లోకి ఈ కలర్ అంతా వేయాలి. వేసి ఫ్యాన్ కింద కానీ నీడలో కానీ ఆరబెట్టండి, ఎండకి ఆరబెట్టకండి, కలర్ ఇదైపోతుంది, డల్ అయిపోతుంది. సో మనం అనుకున్న ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ రాకుండా పోతుంది. సో ఇలా ఆరబెట్టేసి పెట్టేసేయాలి. అండ్ ఆ తర్వాత ఒకసారి ఏదైతే జల్లెడ ఉంటుంది కదండి, ఈ జల్లెడ రబ జల్లెడ లాంటి జల్లెడ ఉంటుంది కదా, ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ తర్వాత ఈ జల్లెడలో వేసుకొని ఇలా 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 జల్లెడ చేసుకోవాలి. జల్లెడ చేసుకుంటే అప్పుడు చాలా పొడి పొడిగా కలర్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇంకొక కలర్ మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్ని కలర్ మిక్సింగ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు జల్లెడ ఎలా పట్టుకోవాలి అనేది చూద్దాము.
కలర్ అంతా నేను ఒక జెల్లడ్లోకి తీసుకున్నానండి. జస్ట్ నేను కలర్ మిక్సింగ్ చేశాక ఒక 5 నిమిషస్ పాటు నేను ఒక పేపర్ లో పెట్టేశాను. పేపర్ లో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే తడిదనం అనేది వెళ్ళిపోతుంది. సో దాంతోని మనం పచ్చిదనం అనేది పోతుంది కాబట్టి ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా యాక్చువల్లీ బ్లాక్ కలర్ మనం ఎక్కువగా వాడము అండ్ బ్లాక్ని కొంచెం అశుభంగా కూడా భావిస్తారు. కాకపోతే ఎప్పుడైతే మనం శివలింగం కానీ ఏదైనా బోర్డర్స్ కానీ సెంటర్లో ఏదైనా ఇట్లా ఏమంటారు అది షేడింగ్స్ కానీ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, సో ఆ రకంగా మనకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. బ్లాక్ కలర్ యాక్చువల్లీ మనకు మార్కెట్లో బ్లాక్ కలర్ ఎక్కడ దొరకదు. చూసారా హితిక ఎలా అలర్ట్ చేస్తుందో నా పక్కన కూర్చొని. చూసారా ఇలా చక్కగా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇదంతా వేస్టేజ్ అండి. చూసారా అంటే కలర్ ముద్దగా అయిపోవడం లేకుంటే దాంట్లో ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో అలాంటిదంతా ఉంటుంది. ఇలా జల్లెడ పట్టేసుకొని ఈ డస్ట్ని పడేసి ఈ జల్లెడ పెట్టిన దాన్ని మళ్ళీ పేపర్ పైన వేసి చక్కగా మళ్ళీ ఒక 5-10 మినిట్స్ పాటు ఆరబెట్టేసుకోవాలి. ఏం పచ్చిదనం ఏమీ ఉండదు చూసారా. కాకపోతే ఏంటిదంటే కొంచెం తడి చల్లగా తగులుతుంది కదా, సో దాంతో ముద్దగా అనేది వస్తుంది. మనం వాటర్ కలిపాం కదా, సో ముద్దగా వస్తుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ గాలికి ఆరబెట్టుకుంటే తడిదనం అనేది మొత్తం వెళ్ళిపోయి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇదే రకంగా మనం మిగతా కలర్స్ అన్నీ కూడా ఒకసారి జల్లెడ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్ చూసారా నేను ఇప్పుడు మీకు 5 కలర్స్ చేసి చూపిస్తున్నాను. సో ఈ 5 కలర్స్ చూసారా ఎంత బాగా కుదిరాయో, చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయారో. ఆరిన వెంటనే చక్కగా పొడి పొడిగా అవుతాయండి. సో ఇది పింక్ కలర్ చూసారా ఎంత పొడి పొడిగా అయ్యాయి, బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్ చూసారా, బ్లాక్ కలర్ చూసారా. ఈ రకంగా అన్నీ చాలా పొడి పొడిగా తయారైపోయాయి. ఈ రకంగా మీరు కూడా మీకు నచ్చినటువంటి కలర్స్తోని చక్కగా మీరు కూడా ఇంట్లో కలర్స్ యాడ్ చేసుకోండి. ఇంట్లో కలర్స్ వేసుకొని చక్కగా హాయిగా బడ్జెట్ని కూడా సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాయ్. ఫ్రెండ్స్ ఈ కలర్స్ మిక్సింగ్ చేసుకొని మీరు బడ్జెట్ని సేవ్ చేసుకోవడం ఎలాగో నేను చూపించాను కదండి, ఇది మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తాను. అండ్ మీరు కూడా ఇలా కలర్స్ని చేసుకోండి, మీ ఇంట్లో మీ పండగలప్పుడు వేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారిగా కనుక మీరు ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారండి వీడియో చూసిన ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయాలనేసి. వీడియో చూసిన ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి సబ్స్క్రైబ్ అయిన వెంటనే మీరు అన్నీ నా వీడియోస్ చూడొచ్చు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కానీ మొదటిసారి చూస్తున్న వాళ్ళు కానీ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకండి, అప్పుడు అన్సబ్స్క్రైబ్గా మారిపోతారు. అది మైండ్లో పెట్టుకోండి ప్లీజ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నాకు లైక్ ఇవ్వండి. మీరు తదుపరిగా ఇంకేదైనా వీడియోస్ చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కింద నాకు ఇవ్వండి, నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారా హితిక కూడా చాలా అల్లరి చేస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిడుగులు ఉంటే ఇట్లాంటి వర్క్స్ ఇచ్చేసేయండి, తను కూడా చక్కగా నేర్చుకుంటారు ఇప్పటి నుంచే. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.